తను మా ఇంటికి కోడలుగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మోక్షజ్ఞ పెళ్లిపై తేజస్విని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో తేజస్వినికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో తను మా ఇంటికి మరి కోడలికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ మోక్షజ్ఞ పెళ్లిపై మరి తేజస్విని అంటే బాలయ్య చిన్న కూతురు మోక్షజ్ఞ అక్క మరి ఎంతగానో సంతోషంగా ఉన్నారట. ఇంతకీ మోక్షజ్ఞ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? సో ప్రస్తుతం మోక్షజ్ఞ ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా టాలీవుడ్లో కొన్ని వార్తలు గట్టిగా వినిపిస్తోంది. నిజంగానే మరి ఆయన పెళ్లి చేసుకోబోయేటువంటి ఆ అమ్మాయి ఎవరు, ఏ హీరోయిన్ అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయేటువంటి హీరోయిన్కి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో మోక్షజ్ఞ ఒక తెలుగు సినిమా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే వాళ్ళ పెళ్లి ఉంటుందని, ఆ పెళ్లికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పారంటూ వార్తలు వినిపిస్తోంది. నిజంగా ఇది నిజమేనా? బాలకృష్ణ ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి మోక్షజ్ఞకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అది కూడా అందరూ సంతోషంగా యాక్సెప్ట్ చేశారంటే నమ్మలేకపోతూనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞకి సంబంధించినటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞకి సంబంధించి అభిమానులు కూడా సో ఖచ్చితంగా ఇప్పుడు బాలకృష్ణని ఎలాగైతే తనకు వారసుడిగా మోక్షజ్ఞని అనుకున్నామో, మరి మోక్షజ్ఞ ఇప్పుడు సినిమాల్లోకి కాకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.